ప్రతి నిమిషం కావాలి స్ఫూర్తి 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 నీలి నీలి ఆకాశంలో సగభాగం మనదే ఆపరేషన్ అడుగడుగున లభించింది. నిజంగా అలాంటి భర్త దొరకడం తన అదృష్టమే. షీ ఇస్ రియల్లీ లక్కీ. భలేవారే, పొరపాటున కూడా ఏ ఎందుకు సుధలాంటి భార్య దొరకడం తన అదృష్టం అంటాడు. కాని మీరు చెప్పిన స్టేట్మెంట్ ఆయన అంగీకరించడు. అయితే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేద్దాం. Hi Shaheen. Hi Sudha. How are you? I am fine, thank you. Material kavalsindi. Hmm. Inka raledu. Company lo pana agipoyindi. Oh. Emito kanukunani estate office ki bayalderanu. Idiga maa papa. What's your name? Gayatri. Nice name. Intiki nuve ikkadiki? Maa husband ki workshop chupiddam teeskeltunnanu. Mm-hmm. Oh, neeku introduce cheyaledu kada. He's my husband. Namaste. Hi. Tan Shaheen ani na friend. Estate lo tanaku kuda oka company undi. I see. Bhojanam kravali. Oh yes. Tappakunda vastanu. Sudha. Radha wants to meet you. Alage Shaheen, nen tappakunda kalustanu. Nen bail deertanu. Okay. Bye auntie. Veldama? Ra. అదిగో ఇది నా వర్క్ షాప్, అది నా ఆఫీస్ రూమ్. సుధా, ఈరోజు నాకెంత ఎందుకు నీలో రియల్ డైనమిజాన్ని ఇప్పుడు చూస్తున్నాను. నా సుధీర్, నా డైనమిజం వెనుక ఉన్న నిజమైన స్ఫూర్తి. ఇనాగ్రేషన్ మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి. ఇంతకీ ఇనాగ్రేషన్ కి చీఫ్ గెస్ట్ ఎవరు? ఇంకెవరు? మా అసోసియేషన్ ప్రెసిడెంట్. ఆహా, సుధా త్వరగా రా. నమస్తే.
ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. నమస్కారం అండి. నువ్వు నీ పేరేంటమ్మా? గాయత్రి. ఏం చదువుతున్నావ్? సెకండ్ క్లాస్. దట్స్ గుడ్. థాంక్యూ. తీసుకోండి. తీసుకోండి. థాంక్యూ. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు సుధా స్టార్ట్ చేసినటువంటి ఈ వివిధ గార్మెంట్స్ యూనిట్ నాకు చాలా సంతోషంగా ఉంది. సుధా లాంటి ఎంటర్ప్రినర్స్ మాకు ఒక మోడల్ గా, అంతేకాకుండా ఒక సక్సెస్ స్టోరీగా కూడా మేము చెప్పుకుంటాం. ఎందుకు ముందుకొచ్చి ఎంటర్ప్రినర్స్ గా ముందుకొచ్చి సక్సెస్ఫుల్ గా నిలబడతారు. మరి వాళ్ల కాళ్ళ మీద నిలబడటమే కాకుండా ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తారు. నేను ఇంత మంచి యూనిట్ ని ఇనాగ్రేట్ చేయడమే కాకుండా దీన్ని మీ అందరితో పాటు పాలు పంచుకుంటున్నాను. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన థాంక్యూ సుధా. బై ద వే, వ్యాపార రంగంలో ఉత్పత్తి మార్కెటింగ్, ఉత్పాదన ఖర్చు అయితే మార్కెటింగ్ రాబడి అన్నమాట. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోగలరని మీరు అంటున్నారు, ఇజ్ ఇట్ సో? రాబడి, ఖర్చు, నికర లాభం, నష్టం వినడానికి చాలా సులభంగా ఉంటాయి. ఇటువంటి విషయాల్లో ఒక్కోసారి చాలా చిన్న తప్పు కూడా పెద్ద పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ వ్యాపార రంగంలో నిలదొక్కుకోవడం కోసం సుధ కూడా ఎంబ్రాయిడరీ అంతా అయిపోయిందా? అయిపోయిందమ్మా. ఓకే. హలో, అలాగే పంపించండి. ఓకే. ఆదిలక్ష్మి మా చంపడానికి జ్వరం వచ్చిందమ్మా, డాక్టర్కి చూపించాలి. జ్వరంతో ఉన్న పిల్లని ఇంట్లో వదిలేసి వచ్చావా? అవునమ్మా. ముందు వెళ్ళు. తీసుకెళ్ళు పాపను డాక్టర్ దగ్గర. చూపించిన తర్వాత కారు నాకు పంపించే. సరేనా? డబ్బులున్నాయా? ఈ 300 ఉంచు. పాపకి పూర్తిగా నయమైన తర్వాతే నువ్వు పనికిరా. అలాగే వస్తాను. హాయ్ సుధీర్. హాయ్ శ్రీరామ్.
ఇనాగరేషన్ కు రాలేపోయాను ఎనీవే హార్టీ కంగ్రాట్యులేషన్స్ టు యూ అండ్ టు యువర్ స్పౌస్ సుధా థాంక్యూ బట్ నువ్వు వస్తావని మేము ఎంతగా ఎదురు చూసామో తెలుసా అందుకే రాలేపోయాను అవును నీ మార్కెట్ సిచువేషన్ ఎలా ఉంది ఆ ఏవో ఒకటి రెండు చిన్న ఆర్డర్స్ వస్తున్నాయి అంతే వస్తాయి సుధీర్ విత్ ఇయర్ యు విల్ బికమ్ సంథింగ్ ఇన్ ద మార్కెట్ థాంక్యూ వెరీ మచ్ మొన్న నేను బాంబే వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ ఒకని కలిశాను వాడి హోల్సేల్ బిజినెస్ అదే హుక్స్ దారాలు హోల్సేల్ అని చెప్పాను ఇదిగో వాడి విజిటింగ్ కార్డు బీ ఇన్ టచ్ విత్ హిమ్ అతనికి మంచి ఆర్డర్స్ కూడా ఇప్పించగలను నీ సక్సెస్ ఫార్ములా ఇప్పుడు మనసులో ఆలోచన వచ్చిన మరుక్షణం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తావు ఒరే రేపు చేయాల్సింది ఈరోజు చెయ్యి ఈరోజు చేయాల్సింది ఇప్పుడే చెయ్యి అన్నారా నేను సాయంత్రానికి వెళ్తున్నాను నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా డోంట్ హెసిటేట్ టు కాల్ మీ విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ కానీ మా ఫ్యాక్టరీ సుధన్ కూడా కలవలేదు మరీ అడిగా నేను చెప్పు నీ మెడికల్ రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి నేను స్టేట్స్ వెళ్ళడం తోటి డాక్టర్స్ ని కన్సల్ట్ చేస్తాను లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ ఆశ మనిషి జీవితాన్ని ముందుకు నడిపించే ఇంధనం రా డోంట్ లూజ్ యువర్ హోప్ Thank you. Bye, ra. Bye. Hi, Dada. Hi. How's your daddy? Is there any improvement? No, Shaheen. Doctor lo vastunaru velthunaru. Inka enna lila hospital lo adhe naku ardham kavadam ledhu. What I am earning is going against hospital bills. Intiki vachalani 1000 devulaku mokkukuntunnanu. Radha, don't mistake me. Mee father bring him home nen kuda ade anukuntunanu I have to speak to the doctor oh it's late what is the problem with sudha tan inka raledi radha naaku aakalestundi manam tineddama I have to wait first let her come ah adigo munne vastundi tan adigithe telustundi मुनी सुधा ऑफिस लो लेदा उंदा सुधा रानी की जरा लेट अयितदी कटर रालेदु आमने कट चेस्तांदी अंदुकनी मिम्मल्नि इद्दनी तीनेसी एल्लिपोम्मनदि नेनु वस्तानम्मा कटिंग चेसुकुनेदेदो तिनेस चेसुकोवच्चु कदा राधा आई एम फीलिंग डैम हंग्री लेट्स हैव अवर लंच इंतकी इवाल्नि वडा ఆవియల్ తాలేదా ఆవియల్ కాదు తల్లి అనడం కూడా రాదు అవియల్ ఏదో ఒకట్లే అవి తాలేదా భలే తిండిపోతు దెన్ వాట్ టు డూ ఎవరే పనిచేసినా ఫుడ్ గురించే కదా సరే సరే ఆ రొట్టెలన్నీ నువ్వే తినేకు కడుపు రేపొస్తుంది సగం ఈ కర్డ్ రైస్ తీసుకో అయితే ఈ రోడ్ మొత్తం తింటా పట్టుకో కనీసం సుధా అది మాత్రం నిజం నేను నేర్చుకున్నా మానినా సుధా ఈజ్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ హార్డ్ వర్క్ రమణి ఏమైందమ్మా ఏముంది ఎక్స్పీరియన్స్ కావాలట మరి నువ్వు గీసిన డిజైన్లు అవి చూపించలేదా చూపించానా అసలు నేను తప్పు చేశానేమో అనిపిస్తుంది నువ్వు ఏదో ఒక డిగ్రీ చేసి ఏదైనా ఉద్యోగం చేస్తుంటే బాగుండేదేమో ఆశపడి మన శక్తికి మించిందేనా నేను ఫ్యాషన్ టెక్నాలజీలో చేరాను ఆశలుండటం కూడా తప్పే ఆశలుండటం మాత్రం తప్పు కాదమ్మా ఆ ఆశల్ని అందుకునే ప్రయత్నంలో
అవునమ్మా, ప్రతి ఓటమి విజయానికి ఒక పునాది రాయి. ఒకసారి ఓడిపోయావని నీరసపడిపోతే విజయాన్ని అందుకోలేవు. పిచ్చి తల్లి, టాలెంట్కి తగ్గ గుర్తింపు ఏదో ఒకరోజు తప్పకుండా వస్తుంది. మీకు నా మీద నమ్మకం, నాకు నా మీద కలగటం. ఇలాంటి పిరికి మాటలు నీ నోటి వెంట రాకూడదు. వెళ్ళి మొహం గడుకొనరా, ఇంతలో కాఫీ రెడీ చేస్తా. సుధాగారు, షహీన్ గారా, సుధ మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా? రాలేదా? ఓకే, థ్యాంక్ యూ. హలో, రాధ గారా? మేడం, సుధ మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా? థ్యాంక్ యూ సార్. సుధా, అయినా నువ్వు సాధించబోయే విషయాలతో కంపేర్ చేస్తే దిస్ ఇస్ నథింగ్. ఎనీవే, దిస్ ఇస్ యువర్ ఫోర్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఈ విషయాన్ని మీ ఆఫీస్ వాళ్ళకి చెప్పావా? నో, ఈ ఆనందాన్ని ముందు నీతోనే పంచుకోవాలి అనిపించింది. అందుకే నువ్వు ఫోన్ మాట్లాడుతున్నా కట్ చేసి వెంటనే బయలుదేరి వచ్చేసాను. సుధా, నువ్వు నాకింతగా ప్రేమ పంచుతున్నావు, నీకు నేను. అదేం సుధీర్, ఇన్నాళ్ళు నువ్వు నాకు పంచిన ప్రేమనే నేను నీకు పంచుతున్నాను. నీ బాధ్యతని పెంచుతుంది అన్నాడు ఒక మహనీయుడు. సుధా ఇప్పుడు ఆ విజయాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎన్ని సవాళ్లనైనా ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే వైపు సాగే వారికి సవాళ్లు, స్త్రీ పురుష భేదాలు, వేరే ఏ ఇతర కారణాలైనా అడ్డంకులవుతాయా? అయితే ఏకాగ్రతతో లక్ష్యం వైపు స్త్రీ పురుష భేదాలు, వేరే ఏ ఇతర కారణాలు అడ్డంకులు కావు. అవకాశాల వేటలో అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు సాగుతున్న అభిప్రాయాల గురించి వారిని అడుగుదాం. డయాగ్నోస్టిక్ కిట్ డిస్ట్రిబ్యూషన్ అండి, మేము చేసేది డయాగ్నోస్టిక్ కిట్స్. ఇది ల్యాబ్స్ లో వాడతారన్నమాట. డయాగ్నోస్టిక్ కిట్స్ ని 4-5 కంపెనీస్ కి డిస్ట్రిబ్యూటర్ గా ఉంటాను నేను. ఇందులో ల్యాబ్ కి, డీలర్స్ కి సప్లై చేయడం కూడా, గవర్నమెంట్ సప్లైస్ కూడా ఉంటాయి మా ఆఫీస్ నుంచి. పర్సనల్ గా ఏంటంటే ఎక్కువ గంటలు పనిచేయడం కొద్దిగా కష్టంగా ఉండేది, బికాస్ మై ఫ్యామిలీ ప్రయారిటీ కదా నాకు. అంచేత మార్నింగ్ నుంచి జస్ట్ 6 o'clock వరకు నేను పనిచేసే, పెద్ద పెద్ద ఉన్నప్పుడు జెంట్స్ లాగా కూర్చుని అది అయ్యే వరకు ఉండాలంటే నాకు కొద్దిగా కష్టం అనిపించేది. ఎవరన్నా డెప్యూట్ చేస్తే అదే రిజల్ట్ వస్తుందా రాదా అన్న భయం కొద్ది. అక్కడ ఒకసారి
మొదట్లో జెంట్స్ తో జీన్ చేసి మనతో అంత కాన్ఫిడెంట్ గా ఉండేది కాదు రాను రాను బిజినెస్ పెరుగుతున్న కొద్దికి కాన్ఫిడెన్స్ పెరిగింది ఇప్పుడు ఏమీ అనిపించడం లేదు అందరూ కోఆపరేటివ్ గానే ఉంటారు ఎవరికైనా ఆ బిజినెస్ ముఖ్యంగానే అనిపిస్తుంది కానీ ఈ జెండర్ ఇదంతా ఏమి డిఫరెన్సియేషన్ నాకైతే ఇప్పుడు అనిపించడం లేదు ప్రకారం ముందుగా ప్లాన్ చేసుకుని ఒక జాగ్రత్తగా చూసుకుంటూ దాన్ని దగ్గరగా నిశ్చితంగా పరిశీలించుకుంటూ చేస్తే ఏ పనైనా సక్సెస్ చేయగలుగుతారు ఎవరైనా చేయగలుగుతారు మేము హైదరాబాద్ 1983లో వచ్చి మా వారు శ్రీ కిరణ్ గారు ఈ ఫార్మసిటికల్ ల్యాబొరేటరీ ఇక్కడ స్థాపించడం జరిగింది అప్పుడు పార్ట్ ఇందులో తీసుకునేదాన్ని కాదు కానీ అనుకోకుండా 86లో ఆయన హఠాత్తుగా మరణించడం వలన నేను ఇందులోకి బాధ్యతను చేపట్టడం అంటూ జరిగింది అలా నేను ఈ వ్యాపార రంగంలో ప్రవేశించడం జరిగింది నా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అంటే నేను ఆర్ట్స్ గ్రాడ్యుయేట్ అయ్యింది మాది మా వ్యాపారం అంతా ఫార్మసిటికల్ ఎటువంటి సాంకేతిక పరమైన అనుభవం లేదు మొదట్లో ఒప్పుకుంటాను ఎందుకంటే ఈవిడ ఎంతవరకు చేయగలుగుతుంది అని కొంతమందికి అపనమ్మకం సక్సెస్ఫుల్గా మేము మంచి సర్వీస్ ప్రొవైడ్ చేసి అటువంటి ఇబ్బంది ఎదుర్కోకుండా ఈరోజు మేము అందరితో సమానంగా మేము కూడా వృద్ధిలోకి రాగలుగుతాం మగవారి కంటే స్త్రీలు మంచి మేనేజర్స్ ఏ పని చేపట్టినా కూడా కష్టపడి దాని వృద్ధిలోకి తీసుకురావాలనే ఒక పట్టుదలతో వాళ్ళు వాళ్ళకి తగినంత ప్రోత్సాహం లభిస్తే ఇంకా వృద్ధిలోకి రావడానికి వాళ్ళకి తగినంత అవకాశాలు కలగజేయాలి ప్రభుత్వం అని మేము అనుకుంటూ ఉంటాం ఎంతోమంది స్త్రీ పరిశ్రమ స్థాపించడానికి ఉత్సాహంగా ముందరికి వస్తున్నారు దీనికి కావాల్సింది ముఖ్యంగా ఆర్థికపరమైన సపోర్టే కాకుండా వాళ్ళకి అంకిత భావం చాలా అవసరం మనం చేపట్టిన పని పూర్తిగా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా కూడా చివరి దాకా దాని విజయం వచ్చేదాకా కష్టపడడానికి సిద్ధపడి ఉండాలి అంతేకాకుండా పరిశ్రమ అందులోనే ఉంది శ్రమ అన్నమాట శ్రమ పడ్డానికి వాళ్ళు సిద్ధపడినప్పుడు తప్పకుండా ఒడిదుడుకులు ఓడ్చి పిల్లల్ని కానీ భర్తని కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న అన్ని ఎటువంటి ఇబ్బందులైనా వాళ్ళు ఎదుర్కొని ఎలా వృద్ధిలోకి తీసుకొస్తారో అటువంటి కమిటీలో కూడా చూపగలుగుతారు కాబట్టి స్త్రీలు తప్పకుండా విజయం సాధించగలుగుతారని చెప్పి నాకు చాలా నమ్మకం ఉంది అవసరాల సాగరమందు ఒక శోధన పుడుతుంది ఆ శోధనలో విధిని విరించి పదమును చేరడానికి ఆశలే స్ఫూర్తి విజయ పదమును చేరడానికి ఆశలే స్ఫూర్తి స్ఫూర్తి